ఓకే అండి మరి స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి అంటే ఇది ఎవరైనా చేసుకోవచ్చా ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది ఏజ్ లిమిట్ లేదండి అందంగా నవ్వడానికి కాన్ఫిడెంట్గా ఉండడానికి ఏజ్ లిమిట్ అనేది లేదు హెల్త్ లిమిట్ కూడా లేదు ఇప్పుడు సపోజ్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు అందంగా నవ్వకూడదు అని అని చెప్పకూడదు కదా సో డెఫినెట్గా ఎందువల్ల అంటే స్మైల్ డిజైనింగ్ అనేది సింపుల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అది మీ స్మైల్ని అందంగా తయారు చేయడమే దాని సెంట్రల్ ఐడియా దాంట్లోనే ఏంటంటే పళ్ళన్ని తీసేసి కొత్త పళ్ళు పెట్టడం కానీ లేకపోతే మొత్తం పళ్ళు డ్యామేజ్ చేయడం కానీ లాంటివి ఏమి ఉండవు పళ్ళ షేప్ని మారుస్తాం ఎస్ డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ అంటే అందరూ క్రౌన్స్ పెట్టడం ఒకటే ఒక యాంగిల్లో చూస్తున్నారు స్మైల్ డిజైనింగ్ చేయడంలో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి బినీర్స్ పెట్టచ్చు లేదా ఉత్త అలైనర్స్ పెట్టచ్చు ఇంప్లాంట్స్ పెట్టచ్చు క్యాప్స్ పెట్టచ్చు ఉన్న పళ్ళని జస్ట్ షేప్ మార్చడం వల్ల కూడా స్మైల్ డిజైనింగ్ అనేది బ్యూటిఫుల్గా అయిపోతుంది సో స్మైల్ డిజైనింగ్ అనేది ఒక కోణలో చూడొద్దు దట్స్ ఎ ఆర్ట్ దాన్ని ప్రతి మనిషి చిరునవ్వుని అందంగా మార్చడమే స్మైల్ డిజైనింగ్ అంటే సో ఎవరికి ఏజ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా రంగు మారిన పళ్ళు కానీ పళ్ళ మధ్యన సందులు కానీ యాక్సిడెంట్స్లో పళ్ళు దెబ్బలు ఉన్న వాళ్ళు కానీ విరిగిపోయిన పళ్ళు కానీ లేదా స్మైల్తో సాటిస్ఫైడ్ లేని వాళ్ళు కానీ ఎవరైనా ఎనీ ఏజ్ ఏజ్ వాళ్ళకైనా కూడా అందమైన చిరునవ్వు కావాలి నా నా స్మైల్ ఇలా ఉండాలి అని కోరిక ఎవరికైనా ఉంటే ఒకసారి కలిసి చూడండి మమ్మల్ని డెఫినెట్గా మేము చేయగలుగుతాం పార్థ డెంటల్ వన్ థర్టీ బ్రాంచెస్లో కూడా ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి ఎవరైనా అలా సఫర్ అయ్యే వాళ్ళు వాట్ వాట్ ఆల్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు ద సఫరర్స్ అండ్ హూ ఆర్ రియల్లీ నీడ్ ఇన్ ఇట్ మామూలు వాళ్ళకైతే అవసరం లేదు అందంగా స్మైల్ ఉండే వాళ్ళకి అవసరం లేదు కదండి లేని వాళ్ళకే ట్రీట్మెంట్ ఉంది అని కాన్ఫిడెన్స్ ఇవ్వడం సో అలా ఎవరైనా ఉన్నా కూడా ఏ క్లినిక్ కన్నా వచ్చి ట్రీట్మెంట్ ఫోటోగ్రాఫ్స్ చూడండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కనీసం కాన్ఫిడెన్స్ వస్తుంది అరే ఈ చిన్న ట్రీట్మెంటే కదా ఇది చేయించుకుంటే నేను ఇలా రంగు మారిపోయిన పళ్ళతో ఎందుకున్నాను ఇన్ని సంవత్సరాలు ఈ ఎత్తు పళ్ళతో ఎందుకున్నాను ఈ సందు పళ్ళతో ఎందుకున్నాను అని మీరే చెప్తారు ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా ఉన్నాను అని కూడా మీరే చెప్తారు అంతే బ్యూటిఫుల్ ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది స్మైల్ డిజైనింగ్లో ఓకే సో ఎవరైనా కూడా దాన్ని అటెంప్ట్ చేయచ్చు